శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని తమ్మినేని సీతారాం కొనియాడారు. సమాజంలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు సమం చేయాలని పట్టుపట్టి రిజర్వేషన్లు తీసుకొచ్చారన్నారు. రిజర్వేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా దళితులు మహిళలు నేడు లబ్ధి పొందుతున్నారన్నారు. రాజకీయాల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. మాట్లాడే హక్కు అనుసరిస్తున్న ప్రాథమిక సూత్రాలన్నీ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే సంక్రమించాయని తమ్మినేని సీతారాం తెలిపారు. మహానుభావుడు, మహనీయుడు, భారత రాజ్యాంగ సృష్టికర్త, దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వర్ణాలకు, కులాలకు అందరికీ కూడా ఈనాడు రిజర్వేషన్లు ప్రసాదించినటువంటి మహాప్రదాత ఆయన ఈరోజు అస్తమించారు. ఆయన గొప్ప సామాజిక తత్వవేత్త, ఆర్థికవేత్త, రాజకీయ సంస్కరణలు రాజ్యాంగంలో ఈనాడు పొందుపరిచినటువంటి ఆదేశిక ప్రాదేశిక సూత్రాలు మనకి మాట్లాడే హక్కు, అలాగే మనకు ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలని ప్రాథమిక ఫండమెంటల్స్ అన్నీ కూడాను ఆ మహానుభావుడు ప్రసాదించినటువంటి రాజ్యాంగం ద్వారా మనకి సంక్రమించాయి.